స్వామీ మీ పేరు ఊరు ఏం చేస్తారు మాది మంగళగిరి మండలం నిడమర గ్రామం ఆటో డ్రైవర్ నేను రాజధానికి ఇక్కడ చాలా మంది భూములు ఇచ్చున్నారు రాజధాని తీసేయడం అనేది జరిగే పని కాదు పాపం రైతులు కూడా చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే రాజధాని ఇక్కడే ఉండాలి అది మా అభిప్రాయం ఓకే రాజధాని ఇప్పుడు అందరూ సంక్షోభంలో ఉన్నారు ఎందుకంటే బొత్సాగర్ మన మంత్రి గారు తెలుసు కదా ఆయన ఒక్క మాట అప్పుడు మాట్లాడి అన్నారు కాబట్టి అందరూ సంక్షోభంలో ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కూడా అదే పనిగా ఇప్పుడు సెపరేట్గా మాట్లాడుతున్నావు ఇలా కాకుండా ఇక్కడే అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి ఆ డౌట్ తెప్పించింది ఎందుకంటారు అట్లా ఎందుకు చేయాలని వచ్చిందంటారు వాళ్ళ అభిప్రాయం ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పే తప్ప అంతకుమించి ఇంకేం ఉండదండి అక్కడ అంతే తెలివిగా ప్రజల అభిప్రాయం అభిప్రాయం కోసమే తప్ప ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు మార్చే వాళ్ళు అయితే పాటికలు మార్చేయాలి అంతేగాని అది జరిగే పని కాదులేండి కొంతమంది రోడ్ల కింద పోయిన వాళ్ళు ఉండే కొంతమంది ప్లాట్ల కింద ఉండే ఈ తీసేయడం అనేది జరిగే పని కాదు అది ఆ రోజు ఏదో తాత్కాలికంగా మాట అన్నాడే తప్ప అది జరిగే పని కాదండి సరే ఇంకా మీ కష్టాలు కానీ ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోండి కష్టాలు ఏం లేదండి కేసులు రాస్తున్నారు ఈ మధ్య కేసులు కొద్దిగా తగ్గిస్తే ఆటో కార్మికులు కొద్దిగా ఫ్రీగా ఉంటారు బాగుంటారు అది ఇప్పుడు కేసులు రాసేది ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీస్ వల్ల నార్మల్ పోలీస్ వల్ల పోలీస్ వల్ల సార్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక కేసులు తగ్గిందని వస్తే మీకు మంచి బాగుంటుంది మంచిది బాగుంటుంది అనుకుంటున్నాం అందరూ బాగుంటారు పేద పదేళ్ళు ఇచ్చాడు పేదోళ్ళని బాగానే ఉంది ఈ కేసులు కూడా తీసేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అందరూ బాగుంటారు అది సరే మందు షాపులు వైన్ షాపుల గురించి ఏమి చెప్తారు అది మందు షాపులు పెంచడం అనేది మంచిదేనండి ఎందుకంటే పేదోళ్ళు కొద్దిగా వెనక్కి అడిగేసే పరిస్థితి వచ్చింది సరే పేదోళ్ళు ఇప్పుడు మళ్ళీ నా 500 కూలీ వాళ్ళు మందుకే 300 పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అందరూ అంటారు తాగట్లేదండి కొంతమంది తాగట్లా ఓకే వైన్ షాపులు పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటారా రద్దు చేస్తారండి చేస్తేనే మంచిది పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు 200 తలకి అబ్బా అంటున్నారు వెనక తిరిగి వస్తున్నారు అలా ఇంకా టైట్ చేస్తే ఇంకా మానుకునే అవకాశాలు ఉన్నాయి ఓకే మద్యపాన నిషేధం చేస్తే చేసే శక్తి ఉందంటారా గవర్నమెంట్ చేస్తారను మాకు నమ్మకం ఉందండి ఆయన మీద చేస్తారు ఆర్థిక ఇబ్బంది వస్తుంది అంటారా ఇట్లా చేస్తే ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే పేదోళ్ళు బాగుపడతారు పేదోళ్ళు బాగు కోసమే కదా ఇప్పుడు 300 అంటే ఎవరు తాగలేరు కదండి అందుకని చెప్పి తీసే ఎట్ట టైట్ చేయడమే ఒకసారిగా తీసేస్తే మళ్ళీ రోగాలు బారిన పడతారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఓకే ఏమని చెప్పాలంటే చెప్పుకో ఇంకేం లేదు సార్ ఏం లేదండి బాగా మాట్లాడు.